ఆదిలాబాద్ జిల్లా తలమడుగు కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. 3 ఏళ్ల కింద గ్రామానికి అంబేద్కర్ భవనం మంజూరైంది. వివిధ కారణాలతో నిర్మాణం వాయిదా పడింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాపురావు గ్రామానికి రావడంతో భూమి పూజ చేయాలని దళిత సంఘాలు కోరాయి. దీనికి ఎమ్మెల్యే నిరాకరించడంతో దళిత సంఘాల నేతలు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే వాహనాన్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. అంబేద్కర్ భవనానికి భూమి పూజ చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. లాఠీచార్జిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. లాఠీచార్జికు కారణమైన సిఐని సస్పెండ్ చేయాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారు ఏదో సాగు చెప్పి తప్పించుకునే పోయే ప్రయత్నంలో గ్రామస్తులందరూ సార్ భూమి పూజ చేయకుండా వెళ్ళొద్దు అని అడ్డుకుంటే పోలీసులు ఎమ్మెల్యే సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా దళితులపై లాఠీ చార్జ్ చేసిన ఘనత రాష్ట్రంలో కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు చాలా స్పష్టంగా దళితుల కోసం దళిత బంధు, దళిత బస్తీ, వీళ్ళు ఎన్నో కార్పొరేషన్ రుణాలు, ఎన్నో పథకాలు పెడితే ఈరోజు మంజూరైనటువంటి భవనానికి భూమి పూజ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి బాధ ఉంది, మీకు అసలు ఏం అభ్యంతరం ఉంది, ఇది ఎక్కడ కూడా మాకు అర్థం కానటువంటి సమస్య. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపల మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి 24 గంటల లోపల చేయాలా, లేకపోతే జిల్లా కలెక్టర్కి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక రూపంలో మేము సందర్శించి ఏదో ఒక రూపంలో సమాచారం అందించి మేము భూమి పూజ చేస్తామని కూడా అందరి తరఫున, నేను గ్రామస్తులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.